ఆమె డెలివరీ అయ్యి 1 మంత్ అయింది. మెటర్నిటీ లీవ్లో ఉన్నారు. ఇంతలో దేశానికి ఓ మహమ్మారి పట్టింది. దాంతో వెంటనే తన బాధ్యత గుర్తుకొచ్చింది. కర్తవ్యం ముందుకు తోసింది. ఇమ్మీడియట్గా పసి పాపని, పొత్తిళ్ళు ఉన్నటువంటి పసి పిల్లోడిని వదిలిపెట్టి ఆ బాధ్యతను తన తల్లికి, తనను ఎంతగానో అర్థం చేసుకున్న భర్తకు అప్పచెప్పారు. వెంటనే విధుల్లో జాయిన్ అయ్యారు. కర్తవ్యమే ముందనుకున్నారు. తన ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. ఇమ్మీడియట్గా ప్రజల సంక్షేమం కోసం బరిలోకి దిగారు. తన బాధ్యతలను నెరవేర్చే దిశగా తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి ఆ మాటకొస్తే మన భారతావనికే ఆమె ఓ అందరికీ ఆదర్శమైనటువంటి మహిళ. ఆమె ఎవరో కాదు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి సృజన గారు. ప్రస్తుతం ఆమెను మనతో లైవ్గా కాల్లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీ పసి బాబు ఎలా ఉన్నాడు? చిన్ని బాబు బాగున్నాడు, ఇస్ డూయింగ్ గుడ్, బాగున్నాడు. వెరీ గుడ్ అండి. మీకు భయం అనిపించలేదా అండి? ఎందుకంటే 1 మంత్ అయింది, మీరు వెంటనే ఇమ్మీడియట్గా లీవ్ను కూడా రద్దు చేసేసుకున్నారు. రద్దు చేసుకుని వెంటనే విధుల్లోకి రావడం, అది కూడా ఒక భయంకరమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందున్నటువంటి ఈ రోజుల్లో డ్యూటీయే ముఖ్యం అనుకొని మీరు ముందుకు రావటం, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రోత్సహించటం, మీకు ఎలా అనిపిస్తోందండి ఇదంతా? అంటే మామూలు పరిస్థితులు కాదు అని మనందరికీ తెలుసు. మామూలు పరిస్థితుల్లో అయితే మేబీ ఇటువంటి ఆలోచన కూడా రాదేమో, కానీ మన చుట్టూ కరోనా విజృంభణ అవి చూసినప్పుడు మన వంతు బాధ్యతగా మనం నిర్వర్తించాల్సిన పనులు చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అంది. కుటుంబం సహాయం, కుటుంబం ప్రోత్సాహం లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేము. సో కానీ మీరు చెప్పినట్టుగా చుట్టూ భయం గొల్పే పరిస్థితులు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది తప్ప భయం మాత్రం లేదండి. జాగ్రత్తగా ఉంటాము, మన బాధ్యత మనం నిర్వర్తిస్తాము, మన వల్ల ఎటువంటి చిన్న సహాయం ఉపయోగం జరిగినా కానీ సార్థకత ఉంటుంది, ఓర్ మనం ఉండాల్సిన అవసరం ఉంది అని అనిపించినప్పుడే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. భయం అయితే లేదు. కానీ మీ హెల్త్ ఇంపార్టెంట్, ఎట్ ది సేమ్ టైం అంత పసిపిల్లాడు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మహిళగా, ఒక చిన్న బాబుకి తల్లిగా నాకు తెలుసు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది. ఆ టైంలో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ మీరు వాటన్నిటిని పక్కన పెట్టి విధుల్లోకి హాజరవటం అనేది, ముందు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి అసలు. థ్యాంక్ యూ. అంటే జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలండి. అది అజాగ్రత్తగా ఉండి అదేదో అడ్వెంచర్ లాగా చేస్తున్నాము అని కాదు, జాగ్రత్త తీసుకోవాలి. మనలో మనకి క్రమశిక్షణ ఉండాలి. ఆ టైం మేనేజ్మెంట్ బాగా చూసుకోవటం కానీ, పని నిర్వహించడం కానీ, నన్ను నా ఆరోగ్యం చూసుకోవడం కానీ, ఇవన్నీ కూడా క్రమశిక్షణ నేర్చుకుంటే తప్ప అయ్యే పనులు కాదు. జాగ్రత్త డెఫినెట్లీ ఉండాలి. ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ, శానిటైజేషన్ చేసుకోవటంలో కానీ, వాటన్నిటిలో దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఖచ్చితంగా ఎవరికి ఉండటానికి లేదు, నాకు అసలు ఉండటానికి లేదు. బట్ జాగ్రత్త వేరు, అనాలోచితంగా తీసుకోవటం, అడ్వెంచర్ లాగా తీసుకోవటం, అవన్నీ అలా ఏం చేయట్లేదు. నార్మల్ డెలివరీ అండి లేకపోతే సిజేరియనా అండి? సీసెక్షనే. సీసెక్షన్ అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కింద వంగడానికి ఉండదు, లేవలేము, వెయిట్ లిఫ్ట్ చేయడానికి ఉండదు, ఫాస్ట్గా మూమెంట్ ఉండదు, నడవలేము, ఇవన్నీ ఉంటాయి. ఇంటికి వచ్చిన 10-15 డేస్ కి ఐ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. సో అంత కష్టం, ఫిజికలీ అంత కష్టం అనిపించలేదు. ఓకే. కానీ ఇల్లు, బాబు, డ్యూటీ మూడింటిని మేనేజ్ చేయటం అంటే అంత ఈజీ థింగ్ కాదండి. అంటే సులభం అని నేను చెప్పట్లేదు, కొంచెం కష్టమే ఉండొచ్చు. కాకపోతే దానికి ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ నేర్చుకోవటం మన లైఫ్ లో ఒక ముఖ్య పాత్ర ఉంటుంది. సో అది ఆ క్రమశిక్షణ నాలో ఉండాలి. దేనికి ఇవ్వవలసిన టైము, దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దానికి ఇస్తూ దేన్ని కాంప్రమైజ్ అవ్వకుండా చూసుకోవడం. బట్ డెఫినెట్లీ ఇంటి విషయానికి వస్తే మా అమ్మ, మై హస్బెండ్ ఆర్ మోర్ దాన్ హెల్పింగ్. వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి నేను కొంచెం ప్రశాంతంగా పని చేయగలిగే అవకాశం నాకు వచ్చింది. ఓకే. మీరు ఫీల్డ్ లో కూడా తిరుగుతున్నట్లున్నారండి, నేను కొన్ని విజువల్స్ లో చూశాను. మున్సిపల్ కమిషనర్ ఇంట్లో కూర్చోవడం కష్టం, కూర్చోకూడదు యాక్చువల్లీ. మున్సిపల్ కమిషనర్ షుడ్ బి ఆన్ ది ఫీల్డ్ ఓన్లీ. సో కొంచెం ఎక్కువ తిరగాల్సి వస్తుంది కానీ, బట్ వీలైనంత వరకు బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు అవి తీసుకుంటున్నాము.
అందరూ తీసుకోవాలి, మేము కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఒక బాబుని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా తీసుకుంటాం. బట్ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని చేయగలిగే పని అయితే కాదు. అంటే ఎట్లీస్ట్ ఆఫీస్ కు కూడా పరిమితం అవ్వట్లేదు మీరు? ఆఫీస్ కి వెళ్తాము, ఫీల్డ్ కూడా చూడాల్సి వస్తుంది. అంటే శానిటేషన్ ఎలా ఉందో ఒకసారి మేము వెళ్ళి చూస్తే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటది. కంటైన్మెంట్ జోన్స్ రెడ్ జోన్ లోకి ఫుడ్ సప్లైలు ఎలా జరుగుతున్నాయి, ప్రజలకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వెల్ఫేర్ మెజర్స్ అవన్నీ ఎట్లా అందుతున్నాయో సార్ మేము వెళ్ళి చూస్తే ఉండే రిజల్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము వెళ్ళాల్సి ఉంటుంది. నిజానికి మిమ్మల్ని ఒక కేంద్ర స్థాయి మంత్రి కూడా మిమ్మల్ని ప్రశంసించారు, మిమ్మల్ని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పారు ఆయన. పీపుల్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ అండి, చాలా సపోర్ట్ సిస్టమ్ కాదు బయట మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా సపోర్ట్ చేసి మంచి నిర్ణయాన్ని నిర్ణయం తీసుకున్నందుకు చాలా అప్రిషియేట్ చేశారు. జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తలు చెప్తూనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు అప్రిషియేట్ చేశారు. చాలా మోటివేటింగ్ గా ఉంటుందండి, అంటే మనం ఇంకా మంచి చేయాలి, మన వల్ల మన సర్వీస్ కి ఉపయోగం ఉండాలి అనేది. ఏ ఉద్దేశంతో అయితే పరీక్ష రాసి ఐఏఎస్ అవ్వాలని అనుకుంటామో, మన వల్ల సమాజంలో ఏదో మార్పు వస్తుందనో, మన వల్ల ఒక సహాయం జరుగుతుందనో, అటువంటి నమ్మకాలకి అటువంటి వాటికి మోటివేషన్ ఉంటుందండి, అప్రిసియేషన్ ఎక్నాలజ్మెంట్. కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు. అయితే అంటే మీ హెల్త్, బాబు, వీటన్నింటి ముందు అంటే వీటన్నిటిని కూడా మీ డ్యూటీ డామినేట్ చేసిందేమో అండి, మీ కర్తవ్యం మిమ్మల్ని వీటన్నిటిని డామినేట్ చేసిందేమో? అంటే దట్ డజంట్ మీన్ నేను బాబుని ఏం తక్కువ చూడట్లేదు, బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటున్నాను. జీవితం లో బ్యాలెన్స్ నేర్చుకోవాలి అంటే రెండింటికి ఇప్పుడు నేను యూపీఎస్సీ రాసి ఐఏఎస్ అవ్వాలనుకున్నది నా జీవితంలో ఎంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుందో, నాకు బాబు కావాలనుకున్నది కూడా అంతే ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఏది ఎక్కువ ఏది తక్కువ నేను చెప్పలేను, కానీ రెండు అంతే ముఖ్యం నా జీవితంలో. రెండు ఒకటి మించి ఒకరు అనేది ఏమి ఉండదు. బాబు ఒక లైఫ్ కాబట్టి, ఇంకొక ప్రాణం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకుంటామేమో, కానీ ఐఏఎస్ రాయడానికి నేను చాలా స్ట్రగుల్ చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ సేమ్ థింగ్ బాబు కోసం కూడా ద సేమ్ ఫీలింగ్, బోత్ ఆర్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నిజంగానండి, ఐఏఎస్ ఆఫీసర్ అవటం అనేది ఒక తపస్సు లాంటిది, అసలు అది సాధించటం అనేదే పెద్ద అచీవ్మెంట్ లైఫ్లో. సో అది సాధించారు, అలాగే బాబుని అచీవ్ చేయగలిగారు మీరు లైఫ్లో. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయగలటం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం. డెఫినెట్లీ కష్టమే, బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. కొన్ని చిన్న చిన్న సాక్రిఫైసెస్, నా పర్సనల్ టైమ్ లాంటివి చేయాల్సి వస్తుంది, బట్ ఇట్ ఇస్ ఆల్ వర్త్ వైల్ అండి, ఇట్స్ ఆల్ వర్త్ వైల్. అసలు ఫస్ట్ మీకు ఈ అంటే ఇలా మొత్తం వైరస్ వ్యాప్తి చెందింది, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలిసిన వెంటనే ఇలా డెసిషన్ తీసుకోవాలని ఎందుకు అనిపించిందండి? ఫస్ట్ థింగ్ యాజ్ అన్ ఆఫీసర్ ఆ టైంలో మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మనం ఉండాలి, మనం కూడా చేయాల్సి, అంటే మనమే చేయగలుగుతాము అనేది కూడా ఏమీ లేదు, బట్ నేను కూడా చేయాలి అనే ఉద్దేశం ఒకటే. అండ్ ఐ నో వైజాగ్ వెల్, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ సిస్టమ్ తెలుసు, సో తొందరగా రెస్పాండ్ అవ్వే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇంకెవరూ చేయలేరని కాదు, నేను డెఫినెట్లీ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవాలి, నేను కంట్రిబ్యూట్ చేయాలి, నేను కూడా హెల్ప్ చేయగలగాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాలి. అంటే మీ ప్లేస్ ని వేరే వాళ్ళు రీప్లేస్ చేయగలుగుతారేమో గానీ, బట్ సృజన గారు చేయాల్సినటువంటి పనిని సృజన గారే చేయాలి. అంటే ఎప్పుడు నేను చేయగలుగుతాను అన్నప్పుడు వై నాట్ అని, అంతే. ఐ క్యాన్ బి ఆఫ్ సమ్ యూజ్ అనుకున్నప్పుడు వై నాట్. మేబీ ఇట్ ఇస్ లిటిల్ ఇన్కన్వీనియన్స్, పర్సనల్ ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు, కానీ బట్ ఈ టైంలోనే మనం ఉండాలి. ఎప్పుడు నార్మల్ టైంలో ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, కానీ అయితే అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడే మనం కూడా నిలబడి ధైర్యం ఇవ్వాలి అనేది నేను అనుకుంటాను. కానీ 1 మంతే డెలివరీ అయిన తర్వాత 1 మంత్లోనే మీరు అంటే డ్యూటీలో జాయిన్ అయిపోయారు, తిరిగి విధులకు హాజరయ్యారు. సో ఇది కాస్త మీరు మిస్ అవుతున్నటువంటి బాబుని, అంటే మీరు బయటకు వెళ్ళిన టైంలో బాబుని మిస్ అయిపోతున్నాను అని అనిపించట్లేదా అండి? ఉంటది, బట్ ఉద్యోగం, సో డెఫినెట్లీ విల్ హ్యావ్ టు బ్యాలెన్స్. ఎప్పుడు 6 నెలల తర్వాత జాయిన్ అయినా కానీ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజున కూడా నేను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను, ఇంట్లో బాబుని ఎలా చూసుకుంటాను, ఆఫీస్ ఎలా చూసుకుంటాను, ఎప్పటికైనా నేను నేర్చుకోవాల్సిందే, కొంచెం తొందరగా నేర్చుకున్నాను అంతే. అంటే యాక్చువల్గా మీరు 6 మంత్స్ పెట్టారండి ముందు లీవు,
6 మంత్స్ మెటర్నిటీ లీవ్ ఉంటుంది. నేను ఓకే 1 మంత్ పెట్టాను ఫస్ట్, కానీ 22 డేస్ కి జాయిన్ అయ్యాను. అదే 1 మంత్ కూడా అవ్వకుండానే జాయిన్ అయ్యారు మీరు? 22 డేస్. అదే అండి, అందరూ మొత్తం ఆ టైంలో మీ గురించే మాట్లాడారు. అందరికి ఆదర్శవంతమైనటువంటి మహిళ ఈవిడ, ఇలా ఉండాలి ఆఫీసర్ అంటే అని చెప్పేసి. అవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించిందండి? అంటే ఇంత అప్రిషియేట్ చేస్తారని, అందరూ గుర్తిస్తారని, ఇంత స్థాయిలో గుర్తింపు వస్తుందని అవన్నీ ఊహించలేదు. బట్ జరిగిన తర్వాత ఆ అప్రిసియేషన్ మోటివేటింగ్ గానే ఉంటదండి. అంటే మంచి నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అనే ఒక నమ్మకం కలిగింది. ఓకే, కానీ మీకు మెయిన్ ఇంట్లో కూడా బాగా సపోర్ట్ ఉన్నట్లుందండి, హస్బెండ్ సైడ్ నుంచి, మమ్మీ సైడ్? అబ్సల్యూట్, ఐ కాంట్ డినై దట్. అండ్ మేబీ వాళ్ళు లేకపోతే ఇట్లా నిర్ణయం తీసుకోలేము కూడా. అంత ధైర్యం చెప్పకపోతే, పర్వాలేదు అని అంత భరోసా ఇవ్వకపోతే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టం కూడా. యా, తనకి ఫీడింగ్ కూడా ఇబ్బంది అవుతుంది కదండి బాబుకి? అవును, ఎవ్రీ 3-4 అవర్స్ నేను ఎక్కడున్నా కానీ వచ్చేస్తాను. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ కాబట్టి సిటీ పరిధిలోనే ఉంటాము, సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 2-3 అవర్స్ ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ విల్ కమ్ బ్యాక్ ఎవ్రీ 3-4 అవర్స్ మాక్సిమం, అండ్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ఉంటాయి కూడా, సో అవి కూడా మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు. తను ఏమన్నా ఏడుస్తున్నాడు అండి అంటే మదర్ ని బాగా ఐడెంటిఫై చేస్తారు పిల్లలు, అది ఏజ్ తో సంబంధం లేదు. ఐడెంటిఫై కొంచెం నేను ఉండట్లేదు, నేను కోపం కూడా వస్తుంది. మరి ఎలా సముదాయిస్తున్నారు? పర్వాలేదు, ఐ థింక్ హీల్ ఆల్సో లెర్న్, తను కూడా నేర్చుకుంటాడు. అంతేనా, పార్ట్ ఆఫ్ బోత్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఓకే, ఎక్కడండి మీ నేటివ్ అసలు? పేరెంట్స్ బిలాంగ్ టు కాళహస్తి అండి, శ్రీకాళహస్తి జిల్లా. బట్ ఆల్ ఆఫ్ us సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇటు వైపు ఉన్నాం. మీ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదేనా అండి? హైదరాబాద్. ఓకే, మీలాంటి ఆఫీసరు మా దగ్గరకు కూడా రావాలని కోరుకుంటున్నానండి, ఎందుకంటే మీరు అక్కడెక్కడో ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉంటే మాకు మరింత గర్వంగా ఉంటుంది. అయినప్పటికీ దేశం యావత్తూ కూడా మిమ్మల్ని చూసి భారత జాతి మొత్తం గర్వించదగ్గ అంశం అండి ఇది. అలాగే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, ప్రతి మహిళ తీసుకోవాలి, ప్రతి మగవాళ్ళు తీసుకోవాలి, అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు బయటకు వచ్చి ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు, పొత్తిళ్లలో ఉన్న పసి బాబుని వదిలేసి ఎంతగా కమిట్మెంట్ తోటి మీరు డ్యూటీ చేస్తున్నారనేది చూస్తుంటే నిజంగా 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 హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.